ఈ రాజధానిలో అందరికీ అవకాశాలు ఉంటాయి. ఈ రాజధానిలో అందరికీ ఉద్యోగాల కోసరం, మీ ఆదాయాన్ని పెంచడం కోసరం నేను ప్రపంచంలో ఉండే వ్యక్తులందరినీ తీసుకొస్తున్నాను. హ్యాపీనెస్ ఉండాలని, ఆనందం ఉండాలని, ఇది ఒక ప్రజా రాజధానిగా తెలుగు జాతికి గర్వకారణంగా ఉండాలని, దేశానికి ఒక తలమానికంగా ఉండాలని ఈ రాజధాని కోసం నేను కష్టపడితే మీరందరూ కూడా అడ్డదారిలో పోయి విమర్శిస్తారని అడుగుతున్నా. నిన్న చూశారు నరేంద్ర మోడీ గారు బలేరా రాజధాని పేపర్లో కూడా చూశాను, రెండు జిల్లాల్లో ఒక పెద్ద సిటీ కడతామంటున్నాడు. గుజరాత్లో రెండు జిల్లాల్లో ఒక పెద్ద సిటీ కావాలి. ఈ తెలుగు వారికి ఒక అమరావతి వస్తే ఎందుకు మీకు కడుపు మంటని ఈ సభ ద్వారా నిలదీస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. న్యాయమా తమ్ముళ్ళు? ఏమో మాది న్యాయమా అని అడుగుతున్నా. మీరు అభివృద్ధి కావాలి, మా ప్రజలు అభివృద్ధి కావడానికి వీలు లేదా? నిన్న ప్రధానమంత్రి గారు అడుగుతూ మాట్లాడుతూ చెప్పారు దక్షిణ భారతదేశానికి అన్యాయం చేయమని. అన్యాయం చేయకపోతే ఏంటి మీరు చేసింది మాకని అడుగుతున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు చెప్పిన మాట పైన మీరు నిలబడలేదు. అందుకని ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీలో కూడా ఒక చైతన్యం రావాలి. ముసుగు వీరులను నమ్ముకుంటే మనం మునిగిపోతాం. మీరు ముసుగు వీరుల యొక్క ముసుగు తీస్తే వీళ్ళ బండారం బయటపడుతుంది, భవిష్యత్తులో చీకొట్టే పరిస్థితి వస్తుంది. స్వాతంత్రం కోసం పోరాడారు, మహాత్మా గాంధీ నాయకత్వం ఇచ్చాడు, కొంతమంది ఆయనతో కలిసి ముందుకు పోయారు, కొంతమంది ఇంకో పక్క పోరాడారు, కొంతమంది బ్రిటిష్ వాళ్ళతో రాజీపడి వాళ్ళతో కలిసిపోయి దేశానికి స్వాతంత్రం రాకుండా అడ్డుపడే పరిస్థితికి వచ్చారు. ఈరోజు నేను ముఖ్యమంత్రిగా పోరాడేది మీకోసరం పోరాడుతున్నా, రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్నా, ముఖ్యమంత్రిగా పోరాడుతున్నా. ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఆకాంక్షించే ప్రతి ఒక్క వ్యక్తి సహకారం ఇవ్వాల్సిన నాకు ఇవ్వాలి, రాష్ట్రానికి ఇవ్వాలి. నేను పోరాడేది కేంద్రం పైన, నరేంద్ర మోడీ గారి పైన పోరాడుతున్నాను. కాబట్టి కేంద్ర రాష్ట్ర సంబంధాలపైన పోరాడినప్పుడు మీ అందరి బాధ్యత, మీకు రాజకీయ ప్రయోజనాలు ఉంటాయి, వ్యక్తిగత ప్రయోజనాలు ఉంటాయి. రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి మాత్రం ఎవరికీ ఉండడానికి వీలు లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను చెప్పింది వాస్తవం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. అవును అంటే చేతులు పైకెత్తి మీ ఆమోదాన్ని తెలియజేస్తూ కోరుతున్నా. నాకేమీ ప్రయోజనం, నాకు ఆలోచన లేవు. ఈ రాష్ట్రం బాగుండాలి, కేంద్రం సహకరించకపోయినా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం, సంక్షేమ కార్యక్రమాలు చేశాం. అదే కేంద్రం కూడా సహకరించుంటే ఈరోజు ఇంకా ఎంత విసులుబాటు వచ్చేదని అడుగుతున్నా. ఇప్పటికి కూడా దక్షిణ భారతదేశం వెనకానున్నాం, తలసరి ఆదాయం వెనుకబడ్డాం. దానికి కారణం మనకు జరిగిన అన్యాయం, హేతుబద్ధత లేని విభజన అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.